యూరోపియన్ కంట్రీస్లోని ఒక కల్చర్ ఉండేది. దిస్ ఇస్ అ స్పెషల్ హార్వెస్ట్ సీజన్. ఈ టైం అప్పుడు ఫ్రూట్స్ నట్స్ అన్నీ పండి వాళ్ళు తెంపుకునే సమయం అది. యాక్సిడెంట్లీ వన్స్ ఏమైందంటే క్రీస్తు పూర్వం ఇది ఫ్రూట్స్ అన్ని తెంపినప్పుడు అది యాక్సిడెంటల్గా దే హ్యావ్ ఫాలన్ ఇన్ టు లికర్. అలాగా లికర్లో పడిపోయినవి కొన్ని రోజుల పైకి తీసి వాళ్ళు బేక్ చేశారు. ఈ విధంగా ప్రచలనలోకి వచ్చింది క్రిస్మస్ కేక్ మిక్చర్. ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ క్రిస్మస్ కేక్లు అందరికీ ఒక సంతోషం, ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కనుక ఇది ఒక రిచువల్గా మారింది. రాను రాను మన దేశంలో కూడా ఇది ప్రవేశించి, సో నా వీఆర్ ఎవ్రీ హోటెలియర్స్ నా బిఫోర్ క్రిస్మస్ వన్ మంత్ ముందు దీనికి సోక్ చేస్తాం. లికర్లో సోక్ చేసిన తర్వాత దీన్ని న్యూట్రియంట్స్ ఇంకా బాగా పెరిగిపోతున్నాయి, షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది. దీంట్లో మిక్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వన్ పార్ట్ ఈ సోక్ చేసిన ఫ్రూట్స్, వన్ పార్ట్ ఫ్లవర్, వన్ పార్ట్ ఎగ్స్, ఇంకా వన్ పార్ట్ షుగర్. ఇవి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బేక్ చేస్తాం. ఆ ఎరోమా అనేది చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దిస్ ఇస్ వై వీ సెలబ్రేట్ క్రిస్మస్. ఇట్స్ అ ఫెస్టివల్, స్టార్టింగ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్స్ దట్. ఇది వన్ మంత్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 15th వరకు ఎవ్రీ వీక్ దీనికి టర్న్ డౌన్ చేస్తుంటాం. అంటే కింద నుంచి మీద జస్ట్ కలుపుతూ ఉంటాం. కలిపిన తర్వాత దీని తాలూకా ఫ్లేవర్స్ అన్నీ ఈక్వల్గా కలిపేలాగా చూసుకుంటాం. దాని తర్వాత వన్ మంత్ తర్వాత ఇది ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వ్ చేసినవన్నీ తీసుకొని బయటికి పెట్టుకొని వన్ వన్ పార్ట్ కలుపుకుంటాం. ఇదే మిక్చరు మిగిలిపోయింది కొంచెం మిగులుస్తాం. దిస్ ఈజ్ అ సైన్ దాట్ మొత్తం అంతా ప్రాస్పెరిటీ, నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కంటిన్యూ అవ్వాలనేసి కొంత కలిపిన మిక్చర్ని ప్రిజర్వ్ చేస్తారు. ఆ ప్రిజర్వ్ చేసిన మిక్చర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మళ్ళీ కేక్ మిక్సింగ్ చేస్తామో దాంట్లో ఈ ప్రిజర్వ్ చేసిన మిక్చర్ ఇప్పుడు వేస్తాం. సో దట్ ఈస్ ద కంటిన్యూటీ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఎవ్రీ టైమ్ వెనెవర్ ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ రెగ్యులర్ హోటల్స్ దే ప్రిజర్వ్ లిటిల్ మిక్చర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలిపినప్పుడు ఈ మిక్చర్ దాంట్లో వేస్తాం మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 65 కేజీలు ఉన్నాయి. దీంట్లో ఇంకా 65 కేజీలు ఓన్లీ లికర్ అంటే సోక్ చేసిన ఫ్రూట్స్. సో ఈక్వల్ పార్ట్ అని చెప్పాం కదా, మళ్ళీ 65 కిలోలు ఫ్రూట్స్ వచ్చింది, 65 కిలోలు ఫ్లవర్ వస్తుంది, అలాగే అన్ని 60 కేజీ వస్తుంది. దాని తర్వాత మన ఇష్టం ఎంత పంచుతామో ఎంత పంచుతామో ఇది తీస్తాం అనేది. అది కేక్ మన డిపెండ్ ఉంటుంది. 1/2 కిలో కేక్ చేస్తున్నావా, 1 కేజీ కేక్ చేస్తున్నావా, గెస్ట్ రిక్వైర్మెంట్ 10 కిలోల కేక్ ఉందా. సో దీంతో ఓన్లీ కేక్సే కాకుండా పుడింగ్స్ కూడా చేస్తారు దీంతో. అది మాకు ఉన్న కార్పొరేట్ గెస్ట్లకి క్లయింట్లకి ఇస్తాము, ప్లస్ హోటల్లో సేల్ గురించి పెట్టుకుంటాము, ప్లస్ బుఫేలోని క్రిస్మస్ టైం న్యూ ఇయర్ టైం అప్పుడు ఇది చేస్తాం.